Hey guys, welcome to our channel Mini Family. Andre ela unnaru? I hope all doing great. Nene ite chala bona, ma family kuda chala baundi. And ee video vachesi Goa travel video. So memu Goa ki velli roju teesina video anamata. New Year ki chala mandi Goa ki velladaniki prefer chestaru kada. Memu kuda ante. Ee plan memu ippudu chesindi kadu, August lone chesindi. Manali ki vellinappudu flight tickets tho paatu memu ikkada Goa Sunburn Festival main ga chudadaniki aithe velthunnamu. Aa festival tickets appude book chesukunam anamata. Memu Goa ki 2019 lo last vellamu. Appudu kuda same Sunburn Festival ki New Year ki vellam anamata. Chala baaguntadi Sunburn Festival lo. అంతే మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈసారి విహంతా వెళ్తున్నాము, చెప్తాను ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందనేసి. వీడియోస్ అన్ని వాచ్ చేస్తున్నాండి. ఈ వీడియోని కొంచెం 8 మినిట్స్ అలా అప్లోడ్ చేస్తున్నాను. అన్నీ ఒకే దాంట్లో పెట్టాలంటే చాలా లెంత్ అయిపోతుంది కదా అనేసి నేను స్ప్లిట్ చేశాను అనమాట వీడియోస్ని. మేము బల్లారి నుంచి 7:30కి అయితే స్టార్ట్ అయ్యాము. గోవా రీచ్ అయ్యేసరికి 4:35 అలా అవుతుంది అనమాట. అందుకే డే టైంలోనే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం ట్రావెల్ చేయడానికి. ఇక్కడ మనం బల్లారి నుంచి హుబ్లీ, ధార్వాడ్, బెల్గాం ఇవన్నీ దాటిన తర్వాత ఘాట్ రోడ్ వస్తుంది గోవాకు వెళ్ళడానికి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ రూట్లో అయితే రాలేదు, బట్ ఈ రూట్ బాగుంది. సో 2:30 అలా టైం అయిపోయింది. ఘాట్ రోడ్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ మనకి సైడ్స్లో డాబాస్ అవి ఉంటాయి కదా, ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తే లంచ్ టైం అనేసి వెళ్ళాము. లైక్ 30 మినిట్స్ అయితే తీసుకున్నారు వెయిటింగ్ పీరియడ్. దట్ టు టేస్ట్ కూడా అస్సలు బాగాలేదు. మేము జస్ట్ ఒక మష్రూమ్ రైస్ అయితే చెప్పామన్నమాట, అస్సలు బాగాలేదు టేస్ట్. మీరు ఎవరైనా ఈ ఘాట్ రోడ్ పైన వచ్చేవాళ్ళు, మేము వచ్చే రూట్లో వచ్చేవాళ్ళు అయితే కనుక బెల్గంలోనే ఫినిష్ చేసుకొని మీ లంచ్ని. ఇలాంటి ఘాట్ రోడ్స్ పైన డాబాలు రెస్టారెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఏమైపోతుందంటే టూరిజమ్స్ ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా ఉంటుంది. అండ్ గబగబా చేసి ఇచ్చేస్తుంటారు, టేస్ట్ అస్సలు బాగోదు. అండ్ ఇక్కడ విహాన్ చూడండి, వాడు ఎంత ప్యాంపరింగ్ చేస్తున్నాడో నాకు. నార్మల్గా వాడు ఎప్పుడు ఇలానే, వాడికి ఏమైనా ఇష్టమైందంటే సరే అలా వచ్చి ప్యాంపరింగ్ చేస్తుంటాడు, కిస్ ఇచ్చి హగ్ ఇచ్చి. సో పిల్లలు మనకి ఒక స్ట్రెస్ బస్టర్స్ ఉన్నట్టు. నిజంగా అట్లా పిల్లలు వచ్చి కిస్ ఇచ్చి హగ్ చేస్తే మనకు స్ట్రెస్ అంతా ఎగిరిపోతుంది. అరౌండ్ 4:30 or 5 o'clock అయితే మేము గోవాకు రీచ్ అయిపోయాము. నేను లిటరల్లీ నిద్రపోతూనే ఉన్నాను. ఈ ట్రిప్ జర్నీ ఏంటో కానీ ఫుల్ నిద్ర, ఎందుకంటే నైట్ ప్యాకింగ్ చాలా లేట్ అయిపోయింది. లైక్ 1 o'clock అలా అయింది అనేసి నేను ఫుల్ నాప్ వేసాను కార్లో. రవి అయితే మనం కంటిన్యూ డ్రైవ్. ఈసారి మేము నార్త్ గోవాలో బాగా అంజనా ఇట్ సైడ్ కాకోకుండా మొర్జిమ్ అనే కొత్త ప్లేసెస్కి అయితే వెళ్ళాలనుకున్నాము. వాగచూర్, మర్జిమ్ ఇలాంటి ప్లేసెస్కి. సో ఈ మర్జిమ్లో ఈ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం మేము ఆన్లైన్లో booking.com. చాలా బాగుంది రిసార్ట్, నిజంగా నా జెన్యున్ రివ్యూ అండి. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ప్రతి ఒక్క చిన్న చిన్న వస్తువులు కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు. మేము చెక్అవుట్ అయ్యేటప్పుడు కూడా అంతే నీట్గా పెట్టి వచ్చామంటే ఇంకా అర్థం చేసుకోండి. చాలా బాగుంది రూమ్ అయితే రిసార్ట్. నేను షార్ట్స్లో షేర్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. గోవాలో న్యూ ఇయర్ అంటే వాళ్ళకి ఆన్ సీజన్ ఉన్నట్టు. రూమ్ ప్రైసెస్ కూడా పీక్స్ లో ఉంటాయి. లైక్ 9,000-8,000 మినిమం పెట్టాలని. మేమైతే 15 డేస్ ముందు నుంచి సర్చ్ చేస్తున్నాం రూమ్స్ గురించి. అన్ని 8,000-9,000-20,000 పర్ డే కూడా ఉన్నాయి, 30,000. సో మాకు అంత పెట్టడం ఇష్టం లేదు. మేము డిసైడ్ అయింది ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళి చూద్దాం అనేసి. కాకపోతే రవి ఒకరోజు తన నిద్ర రాక లైక్ 1 o'clock 2 o'clock ఆ టైంలో సర్చ్ చేస్తున్నాడంట హోటల్స్ అవి. సో ఆ టైంకి కాటేజెస్ జస్ట్ ఫర్ 4,000 అని చూపించింది. ఇంకా టక్కు మనీ బుక్ చేసాడు. అదే 4,000 మనం ఇక్కడ వాకింగ్స్కి వెళ్ళి అడిగితే, నేను అడిగాను వాళ్ళని, మేము డైరెక్ట్గా వచ్చి బుక్ చేస్తే రూమ్ ఎంత అంటే 8,000 ఉంది మేడం, ఈరోజు మీకు చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందని చెప్పారనమాట. మేము ఆన్లైన్లో కూడా నెక్స్ట్ డే చూస్తే 8,000 చూపించింది. నిజంగా మేము లక్ అనిపించింది. ఆ కాస్ట్కి ఏ హోటల్లో లేదు అసలు ప్రైస్. నాకు అర్థమైంది ఏంటంటే నైట్ టైమ్స్ ఏమైనా హోటల్ ప్రైజెస్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ ఇలా ఫ్లక్చువేట్ అవుతుంటాయేమో ప్రైజెస్ అని అనిపించింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నైట్ రీచ్ అయిన రోజు అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఫుడ్ ఒకటి బయట తినేసి మళ్ళీ రూమ్కి వచ్చేసి చాలా రెస్ట్ అయితే తీసుకున్నాము. పాపం రవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు కదా, కొంచెం మార్నింగ్ కొంచెం యాక్టివ్గా ఉండాలంటే ఇప్పుడు ఫుల్గా రెస్ట్ తీసుకోవాలనేసి మేము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. అండ్ ఇక్కడైతే నేను మొత్తం లగేజ్ అంతా అన్ప్యాక్ చేసి కబోర్డ్స్లో అయితే సర్దేస్తున్నాను, ఆర్గనైజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హరీలో ఉన్నా కూడా గబగబా ఇంట్లో తీసుకున్నట్టుగా తీసేసుకోవచ్చు, మళ్ళీ ఇవన్నీ తీసి పెట్టాలంటే కొంచెం కష్టం. హే గైస్, గుడ్ మార్నింగ్. సో మాకు గుడ్ మార్నింగ్, 10:30 అయింది ఇప్పుడు. సో ఇప్పుడు నిద్ర సార్ లేచారన్నమాట ఇద్దరు.
ఇంకా పడుకొని దల్లుతున్నాడు అది. లేవడానికి ఇష్టపడాడు ఎక్కువగా, నిద్రపోతే. ఇవి చూడండి బయట రిసార్ట్ నుంచి. వా, సోది చెప్పింది చెప్త స్టోరీ ఏముంది కదా, సో చెప్పిందే చెప్తూనే ఉండే కదా రవి సోది. ఎక్కడ ఉండవు అండి, పట్టుకో బిహార్ తీసుకుంటా. స్విమ్మింగ్ పూల్ పోదాం మా రవి, పోతాను స్విమ్మింగ్ పూల్ కి. స్నానం చేసి స్నానం చేసి పోతాం. స్నానం చేసి స్విమ్మింగ్ పూల్ లోకి పోయి మళ్ళీ వచ్చి స్నానం చేస్తాను అండి. చెయ్యప్ప చెయ్యి. ఎక్కడ పోతున్నావు నువ్వు తాబేలు, చిన్న తాబేలు, చిన్న తాబేలు? ఇది పెట్టే దీనిపైన బాగుంది మన కదా, ఖాళీగా తీస్తా. బాయ్ చెప్ బాయ్ చెప్ అమ్మకి బాయ్ 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 చెప్ బాయ్ చెప్ బాయ్. ఫస్ట్ టైం మేము ఎన్ని రిసార్ట్ చేసినా ఎప్పుడు కానీ స్విమ్మింగ్ పూల్లోకి దిగలేదు. ఫస్ట్ టైం విహాన్ మహిమ అనేసి వానికి ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి కోసం మేము ఇద్దరం ఇక్కడ చిన్నపిల్లలం అయిపోయాము. రిసార్ట్ మొత్తం మేమే ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే రిసార్ట్లో ఎవరు లేరు, ఎవరు రూమ్లో వాళ్ళు ఉన్నారు, బయటకు కూడా ఎవరు రాలేదన్నమాట. ఇంకా కొంతమంది అయితే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. మేమైతే ఆఫ్టర్నూన్ నుంచి బయటకు వెళ్దాం అనుకున్నాం, లైక్ 4-3 o'clock అలా బయటకు వెళ్దాం అనుకున్నాము. మేము చాలాసేపటి వరకు అక్కడే ఉండి మంచిగా ఎంజాయ్ చేసాం, మంచి ఫ్యామిలీ టైంని అయితే స్పెండ్ చేసినట్టు అనిపించింది. విహాన్కే కొత్త కాదు ఇది, మాకు కూడా కొత్తగానే అనిపించింది. స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ టైం కదా, ఇలా తట్టు విహాన్తో ఫన్ అయితే మామూలుగా లేదన్నమాట. మస్తు ఎంజాయ్ చేసినాం కదా కొంతసేపు. ఎక్కడికో బయట కొంచెం ఇలాంటి ప్లేసెస్ ఉంటే, ఇలా స్విమ్మింగ్ పూల్ ఉన్న ప్లేస్ లో బాగుంది. ఏం చలేం లేదు, వాటర్ కూడా ఏమంత ఏం కూల్ ఏం లేదు, ఎందుకంటే కొంచెం ఎండ వచ్చిన తర్వాత దిగాం కాబట్టి మేము. ఓకే బ్రేక్ఫాస్ట్ వచ్చింది, బ్రేక్ఫాస్ట్ తినేద్దాం రవి. చూడండి లేదా ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తావా? ఇట్లా చేస్తా నేను పేపర్ అన్ని సుర్తులు అందదండి. ఇది చాలా చిన్న వ్లాగ్, నెక్స్ట్ వీడియోలో సన్బర్న్ ఫెస్టివల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు సన్బర్న్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేసి నెక్స్ట్ వీడియోలో చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు మిస్ కాకుండా చూస్తారు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, టేక్ కేర్.